ఏలూరు రామకోటి ప్రాంగణంలో మాలాధారణ చేసిన స్వాములకు అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సోమవారం భిక్షా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. అయ్యప్ప స్వాములతో పాటు వివిధ మాలలు ధరించిన స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయ్యప్పకు పూజ, మహానైవేద్యం, హారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిరోజు నిర్వహిస్తున్న లక్కీ డ్రాలో గెలుపొందిన అయ్యప్ప స్వామికి కాశీ విశ్వనాథుని సన్నిధి నుండి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను అందిస్తున్నట్లు అన్నదాన సమాజం అధ్యక్షులు కొట్టు మధు తెలిపారు. అలాగే కొట్టు మధు జన్మదినం పురస్కరించుకొని పీఠం వద్ద అయ్యప్ప స్వామికి పడిపూజ కార్యక్రమాన్ని కొట్టు కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. అలాగే భిక్షదాతలుగా దివ్యశ్రీ, కొట్టు సత్యనారాయణ, నాగేశ్వరమ్మ గారుల మనవరాలు కొట్టు మధు, వెంకట్రావు, నాగకుమారి గారుల కుమార్తె డాక్టర్ హేమసిరి మరియు పొలమరశెట్టి, దుర్గా గణేష్, వరలక్ష్మి, దిబ్బడ రాజాబాబు, రమణమ్మ, దోసపత్ని నాగరాజు, అరుణ, ఎల్ గణేష్ నాయుడు, లక్ష్మీ ఆనంద్ గురుస్వామి, రాధిక, తాత వెంకట్రావు, కనకదుర్గ, రాళ్లపల్లి రఘునాథ ప్రసాద్, నాగమణి, అక్కుళ్ళప్ప, కొగర్తి సరస్వతి, మేఘ ధనరాజు, సింధు, బంక వెంకట తారక రామారావు, భాగ్యలక్ష్మి, దళి నాని, పోతాడు వెంకన్న, దూది నాగ జనార్దనరావు, యశోద, కె సూర్యనారాయణ, చిన్నయమ్మ, నారిణి శ్రీనివాసరావు, చరిత, ముసునూరి యేసు, దేవా సిద్ధార్థ, మంగ, ఎల్లా కొండల రాజులు భిక్షదాతలుగా వ్యవహరించి అయ్యప్పల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నూకల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సామర్ల కిరణ్ కుమార్, కోశాధికారులు మద్దుల శ్రీనివాస్ గోపాల్, కొట్టు మనోజ్, సహాయ కార్యదర్శులు వీరమాచనేని చందు, చలువాది పవన్ కుమార్, కొట్టు విజయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం. కె సురేష్ స్వామి, 9121674979, 9121674979. తడికిన్పూడి గ్రామవాసి గాంగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా చేశారు. 3 సంవత్సరాల క్రితం స్వామి దృష్టి పెట్టాలని ఉన్నాయి తడికిన్పూడి గ్రామంలో అని నన్ను సంప్రదించడం జరిగింది. మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు మరి నాతో పాటు మరి కలిసి అన్ని రకాల సహాయ సహకారాల్లో మరి సేవలు అందించినటువంటి ఈ స్వామి 51 రోజులు భిక్షా కార్యక్రమం నడిపాం. 5000 రూపాయలతోటే భిక్షకి 5000 రూపాయలతోటే భిక్షా కార్యక్రమం మొదలుపెట్టాం. 50 రోజులు భిక్షా కార్యక్రమం ఇక్కడ ఎలా అయితే జరుగుతుందో అలాగే ఇంతే అందంగా, ఇంతే సాంప్రదాయంగా, ఇంతే శుచిగా మరిగా మీరు కార్యక్రమాన్ని నడిపాం. ఆఖరణ ఈ స్వామి 49 రోజులు జరిగిన తర్వాత స్వామి డబ్బు మిగిలిపోయింది, ఏం చేద్దామని వచ్చారు ఈ స్వామి. నా మనసులో కోరిక 49 రోజుల వరకు కూడా ఈ స్వామికి తెలియదు. డబ్బు మిగిలిపోయింది ఏం చేద్దాం స్వామి అని అడిగితే మనల్ని నమ్మి ఎవరైతే డబ్బు ఇచ్చారో లెక్క చెప్పి మిగిలిన డబ్బు వారికి ఇచ్చేద్దామన్నా, లెక్క చెప్పి మిగిలిన డబ్బు వారికి ఇచ్చేద్దాం అనేటప్పటికీ ఎవరికి అర్థం కాదు స్వామి ఏం చెప్తున్నారు మీరు అని అడిగారు. నేను చెప్పింది కరెక్టే, మీరు విన్నారు కరెక్టే. ఈ 5000లో గ్రామస్థ ప్రకారం విశా ప్రదాతలకి లెక్క చెప్పి ఎవరికి వాటాకి ఎంత ఇస్తా అంత ఇచ్చేద్దామని చెప్పని నిర్ణయించుకుని 5000 రూపాయలు బిస్ కట్టిన వాయిలో 2310 రూపాయలు 5000 బిస్సుకి ఇచ్చిన దాతలకి మేము కార్యక్రమం నడిపి తిరిగి 2310 రూపాయలు వారికి తిరిగి ఇచ్చేసాం స్వామి. స్వాములందరూ కూడా స్వామి భిక్షా కార్యక్రమానికి ఇచ్చారు, మీరు ఎవరికి ఇచ్చారంటే అని అడిగారు. జీరోతో మొదలు పెట్టాలి ఇది కార్యక్రమం, జీరోతో క్లోజ్ చేయాలి. జీరోతో క్లోజ్ చేయాలంటే ఈ డబ్బు తీసుకెళ్ళి ఎక్కడో బ్యాంక్లో డిపాజిట్ చేయడం, లేకపోతే ఇంకో దానికి ఇవ్వటం కాదు,
అంగవారి కార్యక్రమానికి మమ్మల్ని నమ్మి మీరు ఇచ్చారు. మేము భక్తులకి మీకు మధ్యలో వారధిగా మేము వ్యవహరించామంతవరకు, స్వాములకి దాతలకి మధ్యలో మేము వారధిగా మేము వ్యవహరించాం. మా పని అయిపోయింది, మిగిలిన మీకు అప్పచెప్తున్నా అని చెప్పని మరి అందరికీ కూడా మరి ఆ ధనం రిటర్న్ అందజేసేయడం జరిగింది. నాకు ఆ కార్యక్రమానికి అన్ని రకాలుగా కూడా నిలబడినటువంటి ఏకైక వ్యక్తి, డే వన్ నుంచి ఎండ్ దాకా 50 రోజులు కూడా ఎంతమంది కలిసి ప్రయాణం చేసి మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయినా సరే ఆఖరి వరకు నిలబడినటువంటి వ్యక్తి మరి ప్రసాద్ స్వామి ఒక్కసారి అందరూ కూడా ఆశీర్వచనం ద్వారా ఆశీర్వదించండి. స్వామి ఓం శ్రీ స్వామి అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. మరి అన్నపూర్ణమ్మ తల్లి పేరు పెట్టుకున్నందుకు, అన్నపూర్ణ సహిత హరిహర పుత్ర అయ్యప్ప అన్నదాన సమాజాన్ని పేరు పెట్టుకున్నందుకు, మరి సాక్షాత్తు కాశీ నుండి మరి అన్నపూర్ణమ్మ ఆలయం నుండి కాశీ అన్నపూర్ణ అన్నదాన సేవా ట్రస్ట్ నుంచి ప్రసాదాలు ఇక్కడికి పంపించడం జరిగింది. మరి అది ఎవరు పంపించారు అన్నది దాని మీద చిరునామా ఆ ట్రస్ట్ పేరే ఉంది. మరి ప్రత్యేకించి ఆ ట్రస్ట్ నుంచి మనకి ఈ ప్రసాదాలు అందినాయంటే అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఉండబట్టే అందినాయని మేము బలంగా నమ్ముతూ మరి అదే ప్రసాదాన్ని ఈరోజు స్వాములు భవానీలు భక్తులందరికీ కూడా ఈ భిక్షా ప్రసాదంతో పాటు స్వాములందరూ కూడా ప్రసాదాన్ని అందజేస్తున్నామని చెప్పని మేము మా కమిటీ తరఫున ఎంతో మరి ఈ కార్యక్రమం తలపెట్టాము. దిగ్విజయంగా సాగుతుంది. పెద్దలు దాతలు ధర్మకర్తలు భక్తులు స్వాములు అందరి సహాయ సహకారంతో పాటు స్వయంగా అన్నపూర్ణమ్మ ఆశీస్సులు కూడా అందడం మా కమిటీ మరి మేము చేసుకున్న పుణ్యవేవలు ఉన్నాయి. లేకపోతే అన్ని రకాలకు కూడా అమ్మవారు ఆశీస్సులు మాకు అందుతున్నందుకు మేము చాలా సంతోషంగా మరి మేము చేసినటువంటి కార్యక్రమం నిస్వార్థంగా మరి ఎటువంటి ఆపేక్ష లేకుండా స్వాములకి భవానీలకి స్వచ్ఛమైన రుచికరమైన శుచిగా మడిగా మరి అందించాలన్న తలపుతోటి మేము తలపెట్టినటువంటి కార్యక్రమానికి అన్నపూర్ణమ్మ ఆశీస్సులు ఉండటం మా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఆ అన్నపూర్ణమ్మ తల్లికి కాశీ విశ్వేశ్వరునికి అయ్యప్ప స్వామికి ఇక్కడికి వచ్చేసి భిక్ష అర్పిస్తున్నటువంటి స్వాములకి భవానీలకి అందరికీ కూడా మా కమిటీ తరఫున శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణమయ్యప్ప.